ఈరోజు లంచ్ ఎలా ఉంది? శారద గారు చేసి తను తొందరగా వెళ్ళారు. యా ఇంటర్వ్యూ చేస్తున్నాను. సురేష్ గారు ఆతిథ్యం బాగుందా ఇక్కడ మీకు చెప్పండి. ఫస్ట్ తెలంగాణ స్టేట్ వచ్చి ఫస్ట్ సెలబ్రేషన్ యాక్చువల్లీ ఇది 5 రోజులు అయింది కదా. జూన్ 2nd ఈరోజు, జూన్ 7th. మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు? ఒక మినిమం 1000 మంది, 3000 వరకు కూడా అనుకుంటున్నారు. చాలా పెద్ద స్టేడియం అక్కడ, అవుట్డోర్. 8 ఏళ్ళ నుంచి బతుకమ్మ దసరా సంబరాలు చేశారు అక్కడ. సో ఇది యాక్చువల్గా ఇండియా నుంచి కూడా చాలామంది వచ్చారు. ప్రతి అంటే లాస్ట్ ఇయర్ కవిత గారు, అంతకుముందు ఎవ్రీ ఇయర్ ఇండియా నుంచి వచ్చేవారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు పార్టిసిపేట్ చేయడానికి? డాలస్ అంటే చెప్పాలంటే నాకు ఆంధ్రప్రదేశ్ తర్వాత సెకండ్ టూర్ అంటే డాలస్ అయిపోయింది. రీసెంట్గా నేను యుఎస్కి 4 టైమ్స్ వచ్చానమాట. 4 టైమ్స్ వచ్చినప్పుడు నేను యుఎస్లో ఫోర్త్ ఇది దిస్ మై 4th షో అనమాట. సో లైక్ డాలస్లో చాలామంది ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. లైక్ తెలంగాణ ఆంధ్ర అని ఏం లేదు, ఇక్కడ అందరూ యాక్చువల్లీ చాలా కలిసిమెలిసి ఉంటారు. సో ఏంటంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ జోనర్ ఆఫ్ షో చేయడం అనేది ఇట్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఇది కొత్త సెలబ్రేషన్ కదా ఇప్పుడు జనాలకి. తెలంగాణ సెలబ్రేషన్ అంటే కొంచెం కొత్తగా ఉంటుంది సెలబ్రేషన్ వాళ్ళకి డెఫినెట్లీ. సో క్రౌడ్ కూడా మేబీ అట్లా అప్రాక్సిమేట్లీ 3000 అరౌండ్ గ్యాదర్ అవుతున్నారు అని తెలిసింది. సో చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక కొత్త సెలబ్రేషన్ షోకి స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ ఇక్కడికి వచ్చి షో చేయడం, అది మమ్మల్ని వీళ్ళు ఇక్కడికి పిలవడం, సో ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఎగ్జైటెడ్. ఇంకో 1-1.5 అవర్లో షో స్టార్ట్ అవుతుంది. సో వెరీ హ్యాపీ. తెలంగాణ అంటే 60 ఇయర్స్ స్ట్రగుల్ తర్వాత ఫైనల్లీ తెలంగాణ పీపుల్ గాట్ తెలంగాణ యాజ్ ద స్టేట్. చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ కోసం. నేను అంటే యాజ్ ఏ అంటే నేను కూడా వాళ్ళలో ఒక మెంబర్గా హైదరాబాద్లో సెటిల్ అయిన అమ్మాయిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఫస్ట్ టైం తెలంగాణ ఫార్మేషన్ సెలబ్రేషన్స్ అంటే ఎంటైర్లీ ఒక కొత్త వాతావరణం క్రియేట్ అవుతుందని అనుకుంటున్నాను ఇవాళ ఈవినింగ్ సెలబ్రేషన్లో. సో అందరూ వచ్చి మేము ఈ తెలంగాణ ఈవెంట్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, హౌ వీఆర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అనేది వచ్చి ఎంజాయ్ చేసి వాళ్ళు కూడా ఒక మంచి వన్ ఆఫ్ దెమ్ అయ్యి చూసి అందరూ బాగా ఐ మీన్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఈవెంట్స్ ఇంకా సెలబ్రేట్ చేసుకుని ఇంకా వీళ్ళ సంప్రదాయాలు కానీ వీళ్ళ కల్చర్ కానీ వీళ్ళు రిప్రజెంట్ చేస్తూ, సో తెలంగాణ కల్చర్ బోనాలు కానీ అవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తూ మంచి మంచి ఈవెంట్స్ ఇంకా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రియల్లీ ఎగ్జైటెడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ తెలంగాణ షో టుడే. అంతా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట, ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. సో రియల్లీ వెరీ ఎగ్జైటెడ్ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ.